హలో పిల్లలు, ఈ పాఠ్యాంశంలో రెండు అంకెల సంఖ్యను ఒక అంకెగల సంఖ్యతో భాగించడం నేర్చుకుంటాం. రాజు మరియు బబ్లులకు ఈరోజు జీవ్ నుంచి ఒక లేఖ వచ్చింది. జీవ్ తను మరియు కొంతమంది స్నేహితులతో కలిసి దీపావళి జరుపుకోవడానికి వాళ్ల ఇంటికి వస్తున్నట్లు లేఖలో రాసి ఉంది. రాజు మరియు బబ్లు టపాకాయలు కొనడానికి గగ్గు యొక్క టపాకాయల దుకాణానికి వచ్చారు. వారు గగ్గు నుండి 12 చిచ్చుబుడ్డి పెట్టెలను కొన్నారు. ఇప్పుడు వారు ఆ చిచ్చుబిడ్డులను జీవ్ యొక్క 4 మిత్రులకు సమానంగా పంచాలనుకుంటే ప్రతి స్నేహితుడికి వారు ఎన్ని చిచ్చుబుడ్డులను ఇవ్వవలసి ఉంటుంది? పిల్లలు, మీరు రాజు మరియు బబ్లులకు సమాధానం కనుక్కోవడంలో సహాయం చేయగలరా? ఇక్కడ మొత్తం వస్తువుల సంఖ్య ఎంత? 12 చిచ్చుబుడ్డిలు. మరి ఎంతమంది స్నేహితులకు సమానంగా పంచాలి? 4 స్నేహితులకు. రండి, ప్రతి మిత్రుడికి ఎన్ని చిచ్చుబుడ్డులు లభిస్తాయో తెలుసుకుందాం. మొదట మనం ఈ విధంగా ప్రతి మిత్రుడికి ఒక్కో చిచ్చుబుడ్డి ఇస్తాము. ఇప్పుడు ఎన్ని చిచ్చుబుడ్డులు మిగిలి ఉన్నాయి? 8. ఇప్పుడు ఈ విధంగా అన్ని చిచ్చుబుడ్డిలు అయిపోయే వరకు ప్రతి చిచ్చుబుడ్డిని ప్రతి స్నేహితుడికి పంచుదాము. ఈ విధంగా 12 చిచ్చుబుడ్డులను 4 మిత్రులకు పంచారు. మరియు ప్రతి స్నేహితుడికి ఎన్ని చిచ్చుబుడ్డులు లభించాయి? సరిగ్గా చెప్పారు, 3 చిచ్చుబుడ్డులు. ఇప్పుడు మనం దీన్ని భాగాహార రూపంలో ఎలా రాయవచ్చు? 12 చిచ్చుబుడ్డులు 4 సమాన భాగాలుగా మరియు 3 చిచ్చుబుడ్డులు ప్రతి భాగంలో వచ్చేలా విభజించారు. ఇప్పుడు రాజు మరియు బబ్లు జీవ్ స్నేహితులకు బహుమతి ఇవ్వడానికి పెన్సిల్స్ కొందామని ఆలోచిస్తున్నారు. వారు బన్నీ యొక్క దుకాణం నుండి 20 పెన్సిల్స్ కొన్నారు. ఇప్పుడు రాజు బబ్లుతో ఒకవేళ జీవ్ యొక్క స్నేహితులు 5 వస్తే ఆ స్నేహితులకి పెన్సిళ్లు ఎలా పంచాలి అని అన్నాడు. పిల్లలు, మీరు సమాధానం కనుగొనగలరా? మీరు కావాలంటే వీడియోను ఆపి సమాధానం కనుక్కోవచ్చు. సభాష్ పిల్లలు, మీరు సరిగ్గా సమాధానం కనుగొన్నారు. ఈ విధంగా మనం 20 పెన్సిళ్లు 5 స్నేహితులకి పంచవచ్చు. మరియు ప్రతి స్నేహితుడికి 4 పెన్సిల్స్ లభిస్తాయి. ఇప్పుడు మనం దీన్ని భాగాహారంలో ఎలా రాస్తాము? 20 పెన్సిళ్లను 5 భాగాలుగా విభజిస్తే ప్రతి భాగంలో 4 పెన్సిళ్లు వస్తాయి. రాజు మరియు బబ్లు ఈ వస్తువులన్నిటినీ తీసుకుని ఇంటికి చేరుకున్నప్పుడు వారి ఇళ్ళు అందమైన తోరణాలతో అలంకరించబడి కనబడతాయి. జీవు యొక్క ఎగిరే పళ్ళెంని అలంకరించడానికి కొన్ని తోరణాలను ఎందుకు కొనకూడదు అని వారనుకున్నారు. వారు వెంటనే చందా యొక్క పూల దుకాణానికి పరిగెత్తారు. చందా ప్రతి తోరణాన్ని 7 పువ్వుల పుష్పగుచ్చాలతో చేస్తుంది. రాజు మరియు బబ్లు 14 పువ్వులతో ఎగిరే పళ్ళెంను అలంకరించాలనుకుంటే వారు ఎన్ని తోరణాలు కొనవలసి ఉంటుంది? పిల్లలు, మీరు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొని దీనిని భాగాహార రూపంలో రాయగలరా? సభాష్ పిల్లలు, మీరు దీనికి సరిగ్గా సమాధానమిచ్చారు. 14 పువ్వులను 7 పువ్వుల పుష్పగుచ్చాల తోరణాలతో విభజిస్తే మనకి 2 తోరణాలు తయారవుతాయి. చివరకు జీవ్ దీపావళి జరుపుకునేందుకు తన స్నేహితులతో కలిసి ఎగిరే పళ్ళెంలో రాజు మరియు బబ్లు వద్దకు చేరుకున్నాడు. చూడండి, అతను మరియు అతని స్నేహితులు రాజు బబ్లు చేసిన అలంకరణ చూసి ఆనందంగా కనబడుతున్నారు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనం 2 అంకెల సంఖ్యను 1 అంకెగల సంఖ్యతో భాగించడం నేర్చుకున్నాం. దీనికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు తరువాతి పాఠ్యాంశంలో చూద్దాం.